हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी अनु। ई रोजु 10 10 నిమిషాల్లో ఒక మంచి హెల్తీ స్నాక్ ఐటమ్ చేసేద్దాం రండి। ఈ స్నాక్ ని చాలా తక్కువ ఆయిల్ తో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు। ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ ని 4 తీసుకున్నాను। ఇలా ఒక బౌల్ లో వాటర్ తీసుకొని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ ని ముంచి ఇలా పూర్తిగా వాటర్ అంతా పిండేసుకొని వేరొక బౌల్ లో వేసుకోవాలి। ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ ని वाटर लो डिप चेसी पिंडी इला बाउल लो वेसकोनी इला पोड़ी पोड़ी कल्प कोवाली। इंदुलोने इपड़ु 3 टेबल स्पून ला गोधुम पिंडी अंटे आटा चपाती पिंडी नी वेसकोवाली। 2 टेबल स्पून ला बीयम पिंडी अंटे राइस फ्लोर नी वेसकोनी। 1 टी स्पून रेड चिली सास, 1 टी स्पून टमाटा केचप, कोंचम अंत जीलकर्र, 1 पाव टी स्पून जीलकर्र वेसकोवाली। इंदुलोने 1 टेबल स्पून चिन्न चिन्नगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कलु, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ క్యారెట్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు yellow క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి। ఇలా మనకి ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని వేసుకొని కలుపుకొనిన తర్వాత రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి। ఇక్కడ నేను 1 టీ స్పూన్ salt వేసాను, కొంచెం అంత కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఈ పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి। ఈ పిండిలో వాటర్ అసలు కలపకూడదు। మనం బ్రెడ్ ని తడిపి వేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్ ఇంకా వెజిటబుల్స్ లో ఉన్న వాటర్ తోనే పిండి ఇలా ముద్దగా తయారవుతుంది। ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో నీళ్ళని తీసుకొని రెండు చేతుల్ని తడి చేసుకొని పిండిని కొంచెం అంత తీసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ గా ఒత్తుకోవాలి। కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వీటిని వేసి రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి। ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ లో వేసి తర్వాత వేడివేడిగా టమాటా కేచప్ తో గాని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। ఇలా చాలా తక్కువ టైం లో మంచి హెల్తీ అయిన స్నాక్ ఐటమ్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి। సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కేసేయండి, నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది। ఇంకొక మంచి రెసిపీ తో మళ్ళీ కలుద్దాం। బై, థాంక్యూ।